Hello. Hello. Này, lão. ఎట్లా బాగా ఉన్నాను. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఏంది నా మనోడు, ట్వీట్ చూసావా? చూశాను. ఏంది మనోడు అసలు ఆ ట్వీట్ వేయడం ఏంది? రాజశేఖర్ రెడ్డికి ఎన్టీఆర్ సంబంధం ఏంది? ఏం అర్థం కావట్లేదు. ట్వీట్ వేయబోనున్నా, బాగుండేది మనోడు కానీ ట్వీట్ వేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి ఏందో కూడా అర్థం కాదు. వేయకుండా అంటే ఏదన్నా బాగుండేది. వేసి మొత్తాన్ని చెడగొట్టినట్టు అయిపోయింది ట్వీట్. వేయకుండా ఉన్నా 4 రోజులు 2 రోజులు అనేవాళ్ళు సైలెంట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ట్వీట్ వేసే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి సపోర్టా, ఎన్టీఆర్ గారికి సపోర్టా, ఏందో తెలియకుండా వేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫ్యాన్స్ ఏమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధాలుగా ఉన్నారు. అప్పుడు 2009 ఎలక్షన్ అప్పుడు కూడా మనవాడు రాజశేఖర్ రెడ్డిని గట్టిగా నిద్రించాడు కదా. అవన్నీ ఇప్పుడు మర్చిపోయాడా? అప్పుడు ఎదిరించాడు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేసాడో తెలియదు కదా. ఫ్యాన్స్ అయ్యి మనమే ఎంత ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు బయట వాళ్ళు చేసే వాళ్ళకి. ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలా? బయట వైసీపీ వాళ్ళు వాళ్ళు మావాడు అంటున్నారు, టీడీపీ వాళ్ళు వీడేంది ఇలా చేశారు అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ పెట్టేసుకున్నారు కదా, కొడాలి నాని గడి పెట్టుకున్నాడు ప్లస్ ఆల్రెడీ. ఇప్పుడు మిగతా వల్లభ నేను వంశీ గడి పెట్టాడు, వల్లభ నేను వంశీ గడి సరైన ట్వీట్ వేయకుండా ఏదో పక్క వాళ్ళ ట్వీట్ వేయించాడు. ఇప్పుడు కళ్యాణ్ రామని కరెక్ట్ గా పెట్టాడు కదన్నా. కళ్యాణ్ రామ్ పెట్టాడు, కళ్యాణ్ రామ్ పక్క రక్తం కాబట్టి పెట్టాడు. ఎందుకు గాని మనకి ఏమైనా అభిమానుల్ని కొద్దిగా తేడా కొట్టాడు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైసీపీ అంటున్నారు, పార్టీకి లేదన్నా. సంబంధం ఇప్పుడు లేదన్నా. వాళ్ళ అత్త మీద జరిగినప్పుడు కూడా ఇలానే అది అదే బయట వాళ్ళకి ఏదో జరిగినట్టు పెట్టాడు. కానీ మా అత్తకు జరిగింది, మా వాళ్ళు జరిగిందని రెస్పాన్సిబిలిటీ లేకుండా చేసి. పోయినసారి మన చంద్రబాబు గారు వాళ్ళ మిస్సెస్ జరిగినప్పుడు కూడా అదే చేశాడు, ఇప్పుడు అదే చేశాడు. ఏం సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లే. మనం ఏమో పీకలు గుద్దుకుంటున్నాం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని, కానీ మనోడు చేసేది అంతా వైసీపీ సపోర్ట్ గా చేస్తున్నాడు. అది కాదన్న, ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది కదా. కొడాలి వెనక వీడియో మనోడు ఉన్న చేపిస్తున్నాడు. ఆల్రెడీ వచ్చింది కదా జనాలకి డౌట్. అది ఎంత నమ్మారు? ఇప్పుడు వాడు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, కట్టుగాలంత వరకు మన పార్టీలో ఉంటానని. అప్పుడు చెప్పాడు, మరి ఇప్పుడు కొడాలి నాని వల్లభ నేను వంశీని పంపించే కదా, ఇప్పుడు మనమే చూసుకోలుపుతున్నాడు ఆయన. అదే డౌట్ వస్తుంది, అందరికి అదే డౌట్ వస్తుంది కూడా. అందుకనే పార్టీ నుంచి కూడా ఆయన పక్కకు పెడుతున్నారు. పార్టీ మొత్తం అంతా కూడా అలాగే అయిపోతుంది. మన అభిమానులు కూడా అలాగైతే, ఇంకా లక్ష్యం వచ్చేదావు, మన అభిమానులు కూడా అట్టగే చెప్తారు ఇంకా అందరిని. ఏమో అన్న భవిష్యత్ అన్నారు, ఏం భవిష్యత్ లేదు ఏం లేదు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ తీసేసి పక్కన వైఎస్ఆర్ అని పెట్టుకుంటే సరిపోయాయి.